वेलकम टू अवर चैनल फ्रेंड्स ये रोज नेनु वूल शॉपिंग नी चूपिस्तानु नेनु बेंगलूर नुंडी हैदराबाद वच्चे मुंदु शॉपिंग अयिते चेयडं जरिगिंदी वूल नी एला तीसुकुन्नानु एक्कड तीसुकुन्नानु अनेदी इप्पुडु चेप्तानु ముందుగా అందరూ ఊల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతూ అనేకమైన కమెంట్స్ అయితే వచ్చినాయి. ఆ కమెంట్స్ గురించి నేను తప్పనిసరిగా మళ్ళీ ఒక వీడియో చేయాలని చేస్తున్నాను. ఇంతకుముందు చేసిన షాపింగ్ వేరు, ఇది నేను ఈ హైదరాబాద్కి రాకముందు చేసిందన్నమాట. దాన్ని చిన్నగా నేను ఒక వీడియో ఈరోజే పెట్టాను. ఇది నెక్స్ట్ వీడియోగా పార్ట్ టూగా పెడుతున్నాను. అయితే మనకు కనిపించే ఈ ఊలంతా గోడౌన్స్లో ఉండే ఊలన్నమాట. మనం షాప్లో తీసుకున్నట్లయితే మీరు చూస్తున్నది గోడౌన్స్ లోపల ఇలా ఉంటుంది. చూడండి, ఇలా ఒక్కొక్క క్వాలిటీని ఒక్కొక్క టైప్ ఒక్కొక్క చోట పెడుతూ ఉంటారు. ఆ క్వాలిటీని బట్టి దాని ప్రైజెస్ అయితే ఉంటాయి. వాళ్ళు చెప్పిన వాయిస్ కూడా ఇందులో కొంచెం ఇన్క్లూడ్ చేసి చూపిస్తున్నాను. వారు ఏం చెప్పారు వాళ్ళు అనేది స్లోగా కొంచెం వినిపిస్తూ ఉంటుంది. గోడౌన్ బయటికి వచ్చిన తర్వాత ఇలా బ్యాగ్లో వాళ్ళు ఫిల్ చేసుకుంటూ ఉండగా చూసాము వాటిని. షాప్ ఇప్పుడు నేను చూపించేది షాప్ బయట. లోపలైతే వాళ్ళు మనకి కేజీ ఎంత కావాలి అంటే అంత వే చేస్తూ ఉంటారన్నమాట. మనం గోడౌన్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత షాప్లోకి వచ్చి వే చేయించుకోవాలి. అలా చేయించుకున్న తర్వాత దాని కాస్టు మీరు విన్నారు కదా, 1 కిలో 1000 రూపీస్ అన్నమాట. 1000 గ్రాములు 1000 రూపాయలు అర్థమైంది అనుకుంటాను. అయితే ఇందులో క్వాలిటీస్ ఉంటాయి. కొంచెం తక్కువలో కూడా వచ్చిన ఊలైతే ఉంది, అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక జ్యువెలరీకి వస్తే నేనైతే జస్ట్ అలా చూడడం జరిగింది. నేను కొంత మెటీరియల్ అయితే జ్యువెలరీ తయారు చేయడానికి తీసుకున్నాను. ఆ మెటీరియల్ని కూడా మీకు కొద్దిగా చూపిస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్నవారు రప్పించుకొని చేసుకోవాలంటే కొంచెం ఆన్లైన్లో బెటర్గా ఉంటుంది. మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తెచ్చుకుంటేనే మనకి ఏదైనా కొంచెం లాభం అనేది ఉంటుంది. బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే హోల్సేల్గా తీసుకోవడం చాలా మంచిది. ఇక నేర్చుకునేవారైతే ఎక్కడ తీసుకున్నా ఒకటే. ఇప్పుడు చూపిస్తున్న ఈ ఆన్ అయితే చూడండి, బ్రౌన్ వైట్ కలర్లో మిక్స్ అయి ఉన్న మిక్స్డ్ కలర్ అదైతే మొత్తం ఇవన్నీ కూడా 1000 రూపీస్కి వచ్చేవి అన్నమాట. అంటే 1000 గ్రాములు 1000 రూపాయలు. చూడండి, నేను ఒక ఇది నేను టచ్ చేసింది మాత్రం 500 గ్రామ్స్ తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్ అన్నమాట, చాలా తక్కువ వెయిట్లో ఉంటుంది. ఇవి చిన్న చిన్న క్యూట్ క్యూట్ బేబీస్ కోసం ఏం తయారు చేసినా కూడా చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. ఇక ఇవి
అన్నీ కూడా కాటన్కి సంబంధించింది. కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి, అవి ఏవేవి కలర్స్ అనేవి చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించేది కూడా కాటన్, బ్రౌన్ కలర్, ఇవన్నీ కాటన్ అన్నమాట. వైట్ కూడా కాటన్. అవి 500 grams ఒక బండిల్ అన్నమాట. 500 grams ఉంటుంది కాబట్టి నేను 1000కి రెండు తీసుకున్నాను అన్నమాట. అవి కిందకు వచ్చిన తర్వాత వేయి చేయించుకోవాలి. ఇక లైట్ కలర్ చూడండి, ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్, గ్రీన్, అవి అయితే కొంచెం సిల్కీగా ఉంటాయి, వెయిట్ కూడా తక్కువగా ఉంటాయి అన్నమాట. అవి కూడా కిలోలా తీసుకున్నాను. అయితే అవి వీటికంటే కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చినాయి అన్నమాట. అవి ఎలా అంటే 1000 grams 600 to 800 కాస్ట్లో పడుతున్నాయి అన్నమాట. వాటిలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇదైతే లైట్ వెయిట్తో ఉంటుంది. ఇది ఇంకా దానిపై కంటే ఇంకా తక్కువ వెయిట్ ఉంటుంది అన్నమాట. నేను చూపించేది అయితే కాటన్. ఇది చాలా 1000 grams వచ్చి 1000 rupees అన్నమాట ఈ కాటన్ ఊళ్ళు. అయితే నేను చూపించేది రోల్డ్ గోల్డ్ ఆన్ తయారు చేసుకోవడానికి ఇవి యూస్ చేస్తూ ఉంటాము. చెవి రింగులు, అలాగే చైన్స్ చూడండి. రింగులు ఇంతకు ముందు చేయడం జరిగింది, అవి నా దగ్గర ఉన్న వాటితో చేశాను. ఇది చూడండి, వీటితో చైన్ తయారు చేయొచ్చు అన్నమాట. చూడండి లీవ్స్లా ఉన్నాయి ఇవి, గోల్డ్ రోల్డ్ గోల్డ్ పూసలు అన్నమాట. ఇవైతే హుక్స్, నేను ఇంతకు ముందు చేశాను చూడండి, నేనే తయారు చేసి హుక్ని చేసి చూపించాను. అలా తయారు చేసినవి ప్యాక్లో వస్తాయి, వాటిని మనం తీసుకున్నట్లయితే ఈజీగా వాటికి మనం చేసిన ఏ దిద్దులు అయితే ఉంటాయో వాటిని దానికి అతికించుకోవచ్చు. అలాగే వీటిని నేను చూపించాను చూడండి, అలా చెవికి సంబంధించి చేసుకోవచ్చు వీటితో. అలాగే చూడండి ఇవి రింగ్స్లా ఉన్నాయి, వీటిని హ్యాండ్ బ్యాగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ కోసం వాటిని యూజ్ చేస్తూ ఉంటాము. నేను తయారు చేసినప్పుడు చూపిస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మీరు కామెంట్ చేసినట్లయితే నేను చెప్పగలుగుతాను. ఈ వీడియో తర్వాత 1 week వరకు వీడియోస్ రెగ్యులర్గా రావు ఫ్రెండ్స్. నేను మా విలేజ్కి వెళ్తున్నాము, దానికోసం అక్కడ ఇంటర్నెట్ కూడా సరిగ్గా పనిచేయవు. సో వీడియో సాధ్యమైనంత వరకు 1 week తర్వాత రెగ్యులర్గా పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.